దీంట్లో కానీ జరుగుతుంది అనేది నేను ఇదే సందర్భంలో అనుకోవద్దు చాలా కీలకమైన ప్రశ్నే చెప్పండి ఇప్పుడు మీరేమన్నారంటే నేను బెయిల్ రావడానికి వారం రోజుల ముందు నేను చెప్పాను బెయిల్ రాబోతుందని చెప్పాను అన్నారు ఈ మాట నాతో కూడా అన్నారు మీరు గతంలో అయితే సరే మీరు ముందే ఊహించి చెప్పారా లేకపోతే ఆ దాని క్రమంలో అది వచ్చిందా అది పక్కన పెడితే ఇప్పుడు ఎవరైనా అవునా మీరు కూడా అప్పుడెవరైనా జడ్జితో చెప్పించుకున్నారా సుప్రీంకోర్టు జడ్జితో చెప్పించుకున్నారా బెయిల్ కావాలని ఆ బెయిల్ ఇక్కడున్న జడ్జికి చెప్పారా పైనుంచి బెయిల్ ఇవ్వమని అందుకే మీరు ముందు చెప్పగలిగారా అని అన్నారు అనుకోండి మిమ్మల్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఏం సమాధానం చెప్తారు దానికి ముందు జరిగిన పరిణామాలన్నీ ఈయన ఇప్పుడు ఎలాగైతే చూడండి రమేష్ కుమార్ ఇప్పుడు క్యాపిటల్ గురించి కోర్టులోకి రాగానే ఈయనేమన్నాడు ఏమన్నాడు నాకు పదిహేను రోజులు టైం ఇవ్వండి ఎఫిడవిట్ వేస్తానన్నాడు హైకోర్టుని పదిహేను రోజులు పది రోజులు ఎఫిడవిట్ వేస్తానని అడిగి సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు ఏమన్నా ఒక ముట్టుక వేసి అక్కడ పది రోజులు టైం అడిగావు ఎఫిడవిట్కి మరలా ఇక్కడికి వచ్చావు నువ్వు వెనక్కి వెళ్ళని చెప్పింది సో అప్పుడేం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టుని నాలుగైదు సార్లు ఖచ్చితంగా డోర్ నాక్ చేసేటప్పుడు లాస్ట్లో ఒక జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టు బెంచ్ మీద ఒక మాట అన్నది నువ్వు ప్రతిసారి సుప్రీంకోర్టుకు రావద్దు నీకు అన్ని డోర్స్ క్లోజ్ అయిన తర్వాత అంటే హైకోర్టు సిబిఐ కోర్టు హైకోర్టు అన్ని క్లోజ్ అయిన తర్వాత నాకు వచ్చి నా మా డోర్ నాక్ చేయి మేము నీకు న్యాయం చేస్తామని చెప్పారు ఒక టెన్ డేస్ ముందే కరెక్ట్గా అప్పుడే సిబిఐ హైకోర్టు కూడా నీకు బెయిల్ ఇవ్వని చెప్పారు అప్పుడు ఈయన బెయిల్ పిటిషన్ని యాక్సెప్ట్ చేశారు ఇక్కడ ఒక విషయం ఉంది వెంకటకృష్ణ గారు కేసును ఎక్కిటోలు చేయదు కానీ సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడానికి మాత్రం యాక్సెప్ట్ చేస్తుంది ఎంత పెద్ద కేసులో కూడా ఒక పర్టికులర్ దీంట్లో జడ్జిమెంట్ అయినంత వరకు సో అప్పటికే పదహారు నెలలు ఉన్నాడు కాబట్టి రెండోది అప్పుడున్నటువంటి రాజకీయ పరిణామాల్లో కూడా వాటిని దీనికి కలిపి నేను మాట్లాడలేను కానీ అవకాశం అప్పుడు కూడా అంటే సిబిఐ అంటే కాంగ్రెస్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అనేవారు అట్లాగే ఇష్టం వచ్చిన పేర్లు పెట్టేవారు తెలుగుదేశం వాళ్ళు కూడా అదే మాట్లాడేవారు అప్పుడు బీజేపీ వాళ్ళనేమో ఆల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అని వాళ్ళనివారు ఇవి ఎట్రిబ్యూట్ చేయవచ్చు లేదు కానీ కానీ ఎప్పుడైతే ఈ రెండు రిజెక్ట్ చేశాయో ఆయన ఖచ్చితంగా బెయిల్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేసి చెప్పిన మాటే తప్పించి దీంట్లో అయితే అప్పటికే కాంగ్రెస్లో కొన్ని వర్గాలు ఇంటర్నల్గా వాటికి ఆధారాలు ఉండవు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు లేదు అంతా సెట్ అయిపోయింది ఇప్పుడు బెయిల్ ఇచ్చేస్తారు బెయిల్ సుప్రీంకోర్టుకు వచ్చింది కట్ట బెయిల్ ఇస్తారు అనే మాటలు కూడా మాట్లాడారు కానీ నా బేస్ అది కాదు అదే అన్నీ క్లోజ్ అయ్యాయి కాబట్టి చూడండి ఒక మర్డర్ కేసు కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ అయిన థర్త్ నాలుగోసారి ఖచ్చితంగా బెయిల్ ఇస్తారు అలాంటి కేసు ఇది కానీ ఇక్కడేంటంటే ఇందాక మీరు మాట్లాడుతూ ఇలాగ సుప్రీంకోర్టు జడ్జి మీద లెటర్ రాసిన తర్వాత సిబిఐ కప్పు చెప్పారని చెప్తున్నారు కదండి దానికి దీనికి సంబంధం లేదు వెంకటకృష్ణ గారు ఈ ఈ అది నాలెడ్జ్ లేకుండా మూర్ఖంగా ఆ ఆలోచన లేకుండా ఒక ముఖ్యమంత్రి పిచ్చి పనులు చేస్తే పిచ్చి రాతలు రాస్తే పిచ్చి లెటర్లు రాస్తే మొత్తం న్యాయ వ్యవస్థ అంతా నువ్వు మా మీద రాస్తావా నీ మీద చర్యలు తీసుకుంటావా అని ఆలోచనలు ఆలోచిస్తారని నేను అనుకో నేను అనుకోవట్లేదు వెంకటకృష్ణ గారు ఓకే దాని ఆ ఒక్క పాయింట్కి లెటర్ రాసిన దానికి ఆన్సర్ వేరేగా ఉంటుంది కోర్టులో బట్ ఈ కేసులకి దానికి ముడిపడి ఉండవు అని నేను ఖచ్చితంగా చెప్పగలను ఇది ఎందుకు ఫెయిల్ అయిందంటే మీరు మాట్లాడుతూ మాట చెప్పారు ఆల్రెడీ హైకోర్టు సిబిఐ సిఐడికి అప్పు చెప్తే సిఐడి దిపా మూడు సార్లు అడిగితే ఐదుగురు దొరికారండి ఆరుగురు దొరికారండి అని చెప్తున్నారు ఇక్కడ ఇంకొక విషయం కోర్టు హైకోర్టు సీరియస్గా తీసుకోవడానికి ఇంకొక కారణం ఉంది వెంకటకృష్ణ గారు ఏంటంటే ఒకవేళ నలుగురు ఐదుగురు దొరికి మిగతా వాళ్ళని పోలీసులే సేఫ్ గార్డ్ చేస్తున్నారు ప్రభుత్వం అనుకుందాం కానీ ఆ కేసు ఫైల్ చేసే కూడా కొంతమంది పెద్దలు మళ్ళీ మాట్లాడుతున్నారు హైకోర్టు గురించి అవును హైకోర్టు తీర్పుల గురించి అవును ఏంటి సిబిఐ యాక్షన్ తీఐడి యాక్షన్ తీసుకోండి వీళ్ళకి నోటీసులు ఇవ్వండి వీళ్ళని కేసు పెట్టండి అని చెప్పిన తర్వాత కూడా వీళ్ళు యాక్షన్ తీసుకోలేదు సరి కదా ఎవరైతే ఇంపార్టెంట్ పోస్ట్లో ఉన్నారో స్పీకర్తో కలుపుకొని కొంతమంది ఇంకా ఎక్కువగా మాట్లాడారు దెన్ అప్పుడు ఈ ఈ హైకోర్టు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం వచ్చింది చెప్పాం రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఇప్పుడు ఇప్పుడు చాలా చిన్న విషయం వెంకటకృష్ణ గారు ఒక కానిస్టే మా కోర్టులో నేను తప్పు చేస్తే ఇతన్ని కస్టడీలోకి తీసుకుని హైకోర్టు ఆర్డర్ ఇస్తే ముందు తీసుకోవాలి తీసుకున్న తర్వాత నేను మరలా కోర్టుకెళ్ళి అయ్యా ఆ రోజు కోపం మీద మీరు ఏదో అన్నారు నేను తప్పు చేయలేదంటే మళ్ళీ బెయిల్ ఇస్తారు కానీ ఇక్కడ కోర్టు న్యాయమూర్తులనే కోవిడ్ ఉన్నటువంటి దాంట్లో పడియండి వీళ్ళని వీళ్ళకి శిక్ష ఇవ్వండి అని నానా బూతులు మాట్లాడినటువంటి వాళ్ళని కేసు అంటే ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఇక్కడే ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థకి ఘర్షణ స్టార్ట్ అయిందని నేను నేను అంటున్నాను ఇదే కానీ కోర్టులు వెంటనే వాళ్ళ మీద తీసుకొని వచ్చి ఖచ్చితంగా అలాగని కోర్టు ముందుకు వచ్చి అయ్యా మా సోషల్ మీడియా అంతా ఉంది మేము కోపంతో ఇలా చేసామంటే హైకోర్టు ఏం అందండి క్షమించి విడిచిపోతుంది మీకు చెప్తున్నాను వెంకటకృష్ణ గారు కానీ ప్రభుత్వం తాలూకా ఆదేశాలని పోలీస్ వ్యవస్థ ప్రభుత్వం ఎప్పుడైతే అనుసరించట్లేదు దాని మీద చర్య తీసుకోవట్లేదు ఇక్కడ చట్టం సిస్టమ్ పోయినట్టే ప్రభుత్వం సిస్టమ్ పోయినట్టే భావిస్తారు ఎవరైనాను తప్పో రైటో వాళ్ళని తీసుకెళ్ళి అప్పు చెప్పారండి కోర్టు ముందుకి ఫర్దర్గా సిబిఐకి అప్పు చెప్పాల్సినటువంటి అవసరం రాదు వాళ్ళకి రెండోది ఇక్కడ చాలా తప్పుడు ప్రచారం ఎక్కువగా న్యాయం ఇది ముందే ప్లాన్ చేసుకునే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారండి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అతని తాలూకా ఒకరిద్దరు అనుచరులు రెండు వేల ఆర్డినెన్సులు జీవోలు ఇచ్చారు మీకు తెలుసా వెంకటకృష్ణ గారు ఈ ప్రభుత్వం వచ్చాక రెండు వేలు కానీ అందులో పంతొమ్మిది వందల మీద నాకెవరో మెసేజ్ పెట్టారు పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందల మీద కోర్టు ఇంటర్ఫేర్ అవ్వలేదు కేవలం వంద అవి కూడా ఒకే కేసు నాలుగైదు సార్లు అనమాట ఇప్పుడు రమేష్ కుమార్ తీసుకుంటే ఐదు సార్లు అయింది కేసు అది రమేష్ కుమార్ది ఐదు సార్లు అయింది ఇక్కడ అక్కడ ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఇక్కడ అక్కడ ఇక్కడ రంగులు మార్చాలి ఇక్కడ అక్కడ అక్కడ మళ్ళీ ఇంకో రంగు ఒకటి మళ్ళీ ఇంకొక మట్టి రంగు యాడ్ చేసామని సో ఇవి ఎక్కడ జరుగుతున్నాయంటే ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు సంబంధించిన అంశాల్లో కోర్టులు జోక్యం చేసుకోలేదు రాజ్యాంగ ప్రకారం ప్రజల తాలూకు హక్కులు భంగం వాటిల్లినప్పుడు అట్లాగే ప్రభుత్వం హై హ్యాండెడ్గా చేసినప్పుడు ఒక అధికారి కానీ ఒక రైతు కానీ ఒక సామాన్యుడు కానీ ఒక వెంకటకృష్ణ గారు కానీ ఒక సబ్బంవారి కానీ కోర్టుకెళ్ళి అయ్యా ఇది అన్యాయం జరుగుతుందనేటప్పుడు ఖచ్చితంగా కోర్టు ఇంటర్ఫేర్ అవుతుంది పేదవాళ్ళకి ఇల్లు స్థలాలు ఇవ్వడానికి హైకోర్టు అభ్యంతరం చెప్పలేదు మళ్ళీ మీకు చెప్తున్నాను వెంకటకృష్ణ గారు ఎక్కడైతే ఆవ భూములు ఎక్కడైతే ఫారెస్ట్ భూములు ఎక్కడైతే వేరే రైతులు ప పండించుకుంటున్నట్టు బలవంతంగా లాసుకో లాక్కొని ఎస్సీలు భూములు ఆ వాటి నుండి స్టే ఇచ్చి ఆ రికార్డులన్నీ ముందు పెట్టండి మిగతా అవన్నీ ఇస్తా ఉన్నారు దీని ఎలా మార్చారు మేము భూములు ఇస్తామంటే అడ్డేస్తున్నారు అంటారు మేము ఇంగ్లీష్ మీడియం పెట్టామంటే అడ్డేస్తున్నా అంటారు మేము రంగులు వేసామంటే అడ్డేస్తామని చెప్తున్నారు ఇప్పుడు కూడా మీకు తెలుసు కదండి ఆ కనగరాజు ఈ రోజు కూడా ఇక్కడే ఉండి మొన్న ఎవరో ఒక ఆయన చెప్పారు డోర్ నెంబర్తో సహా చెప్పాడు ఎక్కడున్నారు అంటే వీళ్ళు ఆ క్రిమినల్ యాక్టివిటీ మేము తప్పు చేసాం సరిదిద్దుకొని ప్రజ ఇప్పుడు ఏం లేదండి అదే ఈ భూముల గురించే కోర్టుకు వెళ్ళారనుకోండి వెంకటకృష్ణ గారు అయ్యా మీ ముందుకు వచ్చిన దాంట్లో ఏవైతే ఆవు భూములు తడిచిపోతున్నాయో వాట్ మునిగిపోతున్నాయో అవి అలాగే ఫారెస్ట్ ఉన్నా అవి మేము అవి పక్కన పెట్టి మిగతా పంచుతాం దానికి అభ్యంతరం లేదు మాకు ఇమ్మనమని చెప్పండి అప్పుడు సెవెంటీ పర్సెంట్ వీళ్ళు పంచవచ్చు ఏవైతే డిస్ప్యూట్లో ఉన్నాయో అక్కడ ఉంటాయి అలాగొద్దు ఇది అలా చెప్పి వ్యతిరేకత తీసుకురావాలని ఇది అన్నిటికీ కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఈ సంవత్సరం ఎండింగ్ కానీ ఐ మీన్ ట్వంటీ ఫస్ట్ బిగినింగ్ కానీ ట్వంటీ ఫస్ట్ మిడిల్కి కానీ ఈ కేసు కేసులకి ఖచ్చితంగా ఒక ముగింపు వస్తాదనే జగన్మోహన్ రెడ్డికి తెలుసు వెనక్కి తీసుకొని మీ దగ్గర చెప్పింది అయితే మీరు అన్న పాయింట్ దగ్గర చాలా మంది పాయింట్అవుట్ చేస్తున్నారు ఏమని ఇతనికి ఈయనకి చాలా ఈ కేసుల విషయంలో